हेलो फ्रेंड्स, वेलकम टू एलिक प्रॉपर्टी। फ्रेंड्स, मन गच्चिबौली लोकेशन लो उन्ना नानकराम गुड़ा फाइनेंशियल डिस्ट्रिक्ट लोकेशन लो मन के HMDA अप्रूवल तोटी ओक गेटेड कमिटी अपार्टमेंट प्रोजेक्ट लो मन को फुल्ली फर्निश्ड 3BHK फ्लैट अने सेल को अंड मेरी इप्पुडु वीडियो चूसा प्रापर्टी मन सेल को अवेलबल ఈ కమ్యూనిటీ అనేది మనకి HMDA అప్రూవల్ తోటి మన కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 3 ఇయర్స్ ఓల్డ్. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది. అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ యొక్క ఎలివేషన్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. టోటల్ 2 ఎకర్స్లో డెవలప్ చేశారండి. మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది ఈ కమ్యూనిటీ అనేది. అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 120 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం మనకు 3 బ్లాక్స్ ఉంటాయండి. ఈచ్ బ్లాక్ అనేది G+7 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ అమ్యూనిటీస్ పరంగా మనకు పవర్ బ్యాకప్ సిస్టము, చిల్డ్రన్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్ ఫెసిలిటీ, పూల్ లాంటి మన కమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లాట్కి సంబంధించి ఫ్లాట్ అనేది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు లొకేట్ అయి ఉంటుందండి. ఇది ప్రైవేట్ ఎలివేటర్, ప్రజెంట్ వర్క్ రన్ అవుతుంది. మనకు సర్వెంట్కి సంబంధించిన ఎలివేటర్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ కామన్ కారిడార్ స్పేస్ కాకుండా మనకు ఈచ్ ఫ్లాట్కి ప్రైవేట్ కారిడార్ స్పేసెస్ అనేది మనకి కమ్యూనిటీలో ఎక్కువగా కనబడుతుందండి. మనకు ఫ్లాట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అవ్వడం వల్ల మనకి ఈ ఫ్లాట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ప్రైవేట్ పూల్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. అండ్ మనం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. 4,600 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా. కార్పెట్ ఏరియానే మీకు ఆల్మోస్ట్ 3,500 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. మనకి ఇప్పుడు లివింగ్ ఏరియా, టీవీ యూనిట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. డైనింగ్ స్పేస్ అండి. అండ్ పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 3 ఇయర్స్ ఓల్డ్ అండి. అండ్ కార్ పార్కింగ్ వచ్చేసి 3 కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది. 2 లెవెల్ సెల్లార్ కార్ పార్కింగ్ ఉంది. గ్రౌండ్ లెవెల్ నుంచి 7th ఫ్లోర్ వరకు రెసిడెన్షియల్గా మనకు బ్లాక్స్, అపార్ట్మెంట్ బ్లాక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన యూనిట్ అండ్ టాప్ ఫ్లోర్ 7th ఫ్లోర్కి సంబంధించిన ఫ్లాట్ సేమ్ ఇదే ఫ్లోర్ ప్లాన్. ఈ విధంగానే ప్రైవేట్ పూల్ ఉంటుందండి ఈ కమ్యూనిటీలో. మిగతావన్నీ నార్మల్గా మనకు కనబడతాయి ఫ్లాట్స్ అనేటివి. వాళ్ళకి క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది సర్వెంట్కి సంబంధించిన రూమ్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ సర్వెంట్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ సర్వెంట్కి సంబంధించి సపరేట్ ఎంట్రన్స్ ఉందండి కామన్ కారిడార్ స్పేస్ నుంచి, మీకు అది కూడా కవర్ చేస్తాను. మనకు రెసిడెన్షియల్గా ప్రాపర్టీ ఓనర్స్ ఎంటర్ అవ్వడానికి ప్రైవేట్ ఎలివేటర్ ఉంది. అండ్ మనకు సర్వెంట్కి సంబంధించిన ఎంట్రన్స్ కోసం సపరేట్ ఎలివేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూడండి, మన ఇది కామన్ కారిడార్ స్పేస్. అండ్ మనకి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకు సపరేట్గా మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను. ఈ సర్వెంట్ రూమ్ అండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ప్రీవియస్గా టెనెంట్స్ స్టే చేశారండి ఇందులో. ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టిన తర్వాత వాళ్ళు వెకేట్ చేశారు. ఆ టైంలో వాళ్ళు పే చేసిన రెంట్ వచ్చేసి 80,000 ఇచ్చారండి. మనకు రెంటల్ ఇన్కమ్ అనేది ఈ ప్రాపర్టీ మీద జనరేట్ అయింది ప్రీవియస్గా. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఏదైతే రెంటల్ ఇన్కమ్ ఉందో 1 లాక్ దాకా స్కోప్ ఉందండి ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడానికి వితౌట్ మెయింటెనెన్స్. చూడండి, మన కామన్ ఏరియా వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో లొకేట్ అయి ఉంటుందండి ఫ్లాట్ అనేది. చూడండి, మనకు ప్రైవేట్ పూల్ అనేది వీళ్ళు ఫ్లాట్లో ప్రొవైడ్ చేశారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్. అండ్ మనకి టాప్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఈ లొకాలిటీలో గేటెడ్ కమ్యూనిటీలో మనకు స్పేషియస్గా ఫ్లాట్, ప్రైవేట్ స్పేస్ కావాలని సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. చూడండి, మనకి గార్డెన్ స్పేస్ ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుందండి ఫ్లాట్ ఇన్సైడ్ కూడా. మనకి ఇంటీరియర్ సంబంధించిన వుడ్ వర్క్ అండ్ మనకు లైట్స్, ఎవ్రీథింగ్, ఫాల్ సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాను. ఇదంతా గ్రానైట్ యూజ్ చేశారండి. మనకు స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసిందంతా. అండ్ ఓసీ రిసీవ్ అయిందండి. అమ్యూనిటీస్ సంబంధించిన వర్క్ కూడా మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. అండ్ మనకి ఈ ఫ్లాట్కి సంబంధించి 3 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. 2 లెవెల్స్ సెల్లార్ కార్ పార్కింగ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు 7th ఫ్లోర్ వరకు బ్లాక్ వైజ్గా G+7 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు.
ఇక్కడ ఉన్న లివింగ్ ఏరియాకి ఒక బాల్కనీ ఇచ్చారండి. ఆ బాల్కనీ స్పేస్ మీకు కవర్ చేస్తాను. ఈ ఫ్లాట్ అనేది కార్నర్ యూనిట్ అండి. మనకు త్రీ సైడ్స్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. కమ్యూనిటీ పరంగా కూడా మనకు త్రీ సైడ్స్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి. మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది. చిల్డ్రన్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేశారు. సైడ్కి సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, మనకి అన్ని కామన్ ఏరియాస్లో మనకి ఏసీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. ప్రతి బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. మీకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. విండో గ్లేసింగ్ ఉంది. వార్డ్రోబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. ఫ్లోరింగ్ అంతా దీనికి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. పార్టీషన్ తోటి షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ అనేది మనకు 109 గజాలు అనేది ప్రొవైడ్ చేశారండి. కార్పెట్ ఏరియా 3500 స్క్వేర్ ఫీటు, బిల్ట్ ఏరియా వచ్చేసి 4600 స్క్వేర్ ఫీట్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి ముందు నుంచి మనకి చూడండి సిట్ అవుట్ బాల్కనీ స్పేస్కి యాక్సెస్ ఇచ్చారు. అండ్ బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా వ్యూ చూపిస్తున్నాను. ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వాష్రూమ్స్ మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారు. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్, గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. అండ్ మీరు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ ఏదైతే ఉందో అదే ఫ్లాట్ సేల్కు ఉందండి. మీకు మోడల్ ఫ్లాట్ లాంటిది ఏమీ కవర్ చేయడం లేదు. సేల్కున్న ఫ్లాటే మీకు కవర్ చేస్తుంది. మనకి 80% బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది. మనకి హెచ్ఎండి అప్రూవల్ తోటి మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇది స్టార్టింగ్లోనే కవర్ చేశానండి. మీకు ఇప్పుడు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను విత్ వాష్రూమ్ తోటి. ఇందులో కూడా ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. వాటర్ప్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను. 3 బెడ్రూమ్స్, సర్వెంట్ క్వార్టరు విత్ ప్రైవేట్ పూలు, గార్డెన్ ఏరియా అనేది మనకి ఈ ఫ్లాట్ యొక్క అడ్వాంటేజ్. ఇది చూడండి, దీనికి సంబంధించిన వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. నెక్స్ట్ మీకు క్లబ్ హౌస్ సంబంధించిన ఫెసిలిటీస్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది మన కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ హౌస్ అండి. గ్రౌండ్ లెవెల్లో మనకు కమ్యూనిటీ హాల్, వెయిటింగ్ ఏరియా, మనకు రిసెప్షన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ల్యాండ్స్కేపింగ్, గార్డెన్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. కమ్యూనిటీ సరౌండింగ్ ఏరియా మొత్తం మన సెట్ బ్యాక్స్ బాగా ప్రొవైడ్ చేశారండి. కమ్యూనిటీ మన క్లబ్ హౌస్ సంబంధించిన ఇంటర్నల్గా ఏదైతే అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారో అందులో ఒక 2-3 ఆప్షన్స్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇది గ్రౌండ్ లెవెల్ అండి. మీకు ఇప్పుడు రిసెప్షన్ ఏరియా, వెయిటింగ్ లాంజ్ లాంటిది మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన జిమ్ ఫెసిలిటీ అండ్ పూల్ ఏరియా అనేది సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి. మీకు అది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది అవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం నేను నా అగ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తానండి. సెల్లార్లోకి వచ్చాము. పూల్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మనకి ఇండోర్ గేమ్స్, క్రీచ్ లాంటి ఫెసిలిటీస్ అన్నీ 2nd 3rd ఫ్లోర్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. మోస్ట్లీ మీకు బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది జిమ్ ఫెసిలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.